నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. మాటలు చెప్పడం వేరు, చేతల్లో చూపించడం వేరు. నోరు తెరిస్తే ఆదర్శాలు వల్లించే రాజకీయ నేతలు ఎవరు కూడా తమ సొంత ప్రయోజనాల్ని కాలదన్నుకోవడానికి ససేమిర అంటారు. ఆదర్శాలు మొత్తం తమ వరకు రానంత వరకు, తమకు నష్టం చేయనంత వరకు మాత్రమే. లెక్కలు తేడా వస్తే మాత్రం తమ ప్రయోజనాల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు. అలాంటిది తాజాగా తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు హాట్ టాపిక్ గా మారారు. రోడ్డు విస్తరణ కోసం తన సొంత ఇంటిని కూల్చేందుకు సిద్ధం కావడమే కాదు, తానే ముందుండి నడిపించిన వైనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు ఆయన ఎవరో కాదు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో సీఎం రేవంత్ ను, మాజీ సీఎం కేసీఆర్ ను ఓడించి సంచలనంగా మారిన బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. ప్రజాసేవలో రావాల్సిన మార్పు ఏమిటన్న విషయాన్ని ఆయన మాటల్లో కాకుండా చేతల్లో చూపించడం ఆసక్తికరంగా మారింది. ఆయన గొప్ప మనసుని పలువురు కీర్తిస్తున్నారు. తన నియోజకవర్గంలోని రోడ్డు విస్తరణ కోసం ఆయన తన సొంత ఇంటిని కూల్చేసుకోవడానికి సిద్ధమయ్యారు. కామారెడ్డిలో రోడ్డు ఇరుకుగా ఉండడంతో దాన్ని విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం అడ్డుగా ఉన్న నిర్మాణాలని తొలగించాల్సి ఉంటుంది. అయితే అలా తొలగించాల్సిన ఆస్తుల్లో ఎమ్మెల్యే ఇల్లు ఉంటే ఇలాంటి పరిస్థితి వస్తే విస్తరణ ప్లాన్ ను పక్కన పెట్టేస్తారు. కానీ అందుకు విభిన్నమైన సన్నివేశం కామారెడ్డిలో చోటు చేసుకుంది. అదేంటి అంటే, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటి నుంచి పాత బస్టాండ్ వరకు రోడ్డు వెడల్పు కోసం అడ్డుగా ఉన్న నిర్మాణాలకు అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న వాటిలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇల్లు కూడా ఉంది. అలానే రెండు థియేటర్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం సీఎం, మాజీ సీఎంలను ఎన్నికల్లో ఓడించి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గాన్ని తన సొంత డబ్బులతో డెవలప్ చేస్తానని చెప్పడం తెలిసిందే. అందుకు అవసరమైతే 100 కోట్ల ఖర్చుకు తాను వెనకాడబోనని చెప్పారు. అన్నట్లే రోడ్డు విస్తరణ కోసం తన ఇంటిని అధికారులకు ఇచ్చేశారు ఆయన. ఇక బుల్డోజర్లు ఇంటిని పగలకొట్టే వేళలో దగ్గరుండి మరీ పనిచేయించిన వైనంపై పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఎమ్మెల్యేలు ఎక్కడో ఉంటారని, వారి గురించి పేపర్లో చదువుతూ ఉంటామని, అలాంటిది తమ ఎమ్మెల్యేనే ఇంత గొప్ప మనసును ప్రదర్శించడాన్ని కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? నాకు ఉండే ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం. కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని